అమ్మఒడి ద్వారా ఈ రోజు శ్రీకాకుళంలో మూడో విడత ప్రవేశం పెడుతున్నారు మన జగనన్న. ఈ రోజు దాదాపు మన జిల్లాలో 2 లక్షల పైచిలకగా చాలా మంది అర్హులు ఉన్నారు పిల్లలు. దాదాపు మనం ఈ రోజు ఇంచుమించు 353 కోట్లతో అమ్మఒడిని అనంతపురం జిల్లాలో ప్రవేశం పెడితే రాష్ట్రం మనము ఈ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మనం చూస్తున్నాం దాదాపు 82 లక్షల పైచిలకగా మన కార్యకర్తలు అదే విధంగా మన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే పొలిటికల్ గా ఉన్నామో మన పార్టీ పరంగా మన పార్టీ అచీవ్మెంట్స్ పరంగా మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన వెంటనే మనకు వచ్చిన ఒక స్పందన ద్వారా అదే విధంగా మన పార్టీ భాగోగులు అదే విధంగా ఈ కాన్స్టిట్యూన్సీలో జరగబోయే కార్యచరణ గురించి తీర్మానాలు ఇవన్నీ కూడా ఒక ప్లీనరీ సభ ముఖ్యాంశం ఉంటుంది. ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఎనలేని ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మనం గతంలో చూసినాం చాలా మంది పాలకులు చూసినాం. అయితే ఈ రోజు మనం చూస్తున్న పరిపాలన మన జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ పరిపాలన. ఎందుకంటే ఇట్ ఈస్ రిగార్డెడ్ వన్ ఆఫ్ ది గోల్డెన్ ఏజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మనం చూసినాం చాలా వెనకబడిన కులాలని కూడా గుర్తించిన మన జగనన్న కూడా ప్రతి ఒక్క స్థానంలో అంటే ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క వర్గంలో అన్ని ఒక స్టేజ్లో కూడా రిప్రజెంటేటివ్ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉండాలి అని సర్పంచ్ రిజర్వేషన్ ఎంపీటీసీ రిజర్వేషన్ జెడ్పీటీసీ రిజర్వేషన్ ఎంపీపీ రిజర్వేషన్ అన్ని దాంట్లో కూడా బీసీలను ఒక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా గుర్తించిన ఒక వ్యక్తి మన జగనన్న. ఈరోజు ఆహ్వానించిన మన అన్న వెంకటరామరెడ్డి అన్నగారికు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. ప్లీనరీ సభ మన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా ప్లీనరీ సభను ఏర్పాటు చేసినాం. ఈ ప్లీనరీ సభలో ఇది ఒక అనుసంధానం, ఒక కోఆర్డినేషన్ మన లీడర్లు మన కార్యకర్తలు అదేవిధంగా మన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే పొలిటికల్గా ఉన్నామో మన పార్టీ పరంగా మన పార్టీ అచీవ్మెంట్స్ పరంగా మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన వెంటనే మనకు వచ్చిన ఒక స్పందన ద్వారా అదేవిధంగా మన పార్టీ భాగోగులు అదేవిధంగా ఈ కాన్స్టిట్యూన్సీలో జరగబోయే కార్యచరణ గురించి తీర్మానాలు ఇవన్నీ కూడా ఒక ప్లీనరీ సభ ముఖ్యాంశం ఉంటుంది. ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఎనలేని ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మనం గతంలో చూసినాం చాలామంది పాలకులు చూసినాం. అయితే ఈరోజు మనం చూస్తున్న పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ పరిపాలన. ఎందుకంటే ఇట్ ఈస్ రిగార్డెడ్ వన్ ఆఫ్ ది గోల్డెన్ ఏజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మనం చూసినాం చాలా వెనకబడిన కులాలని కూడా గుర్తించిన మన జగనన్న కూడా ప్రతి ఒక్క స్థానంలో అంటే ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క వర్గంలో అన్ని ఒక స్టేజ్లో కూడా రిప్రజెంటేటివ్ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉండాలి అని సర్పంచ్ రిజర్వేషన్ ఎంపీటీసీ రిజర్వేషన్ జెడ్పీటీసీ రిజర్వేషన్ ఎంపీపీ రిజర్వేషన్ అన్ని దాంట్లో కూడా బీసీలను ఒక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా గుర్తించిన ఒక వ్యక్తి మన జగనన్న. ఈరోజు బీసీలందరికీ కూడా పెద్దపీట వేసిన మహానుభావుడు మన జగనన్న. బీసీలకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పనిముట్లతో అదేవిధంగా ఏదో ఒక 2-3 స్కీమ్ పెట్టేసి మమ అని ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు 54 కార్పొరేషన్ అంటులో ప్రతి ఒక్క కులం కూడా కవర్ చేసుకుంటూ ప్రతి కార్పొరేషన్స్లో డైరెక్టర్స్ అన్ని ప్రాంతాలకు రంగాలకు చెందిన
ప్రతి వ్యక్తిని కూడా పెట్టు ఈ రోజు కార్పొరేషన్స్ ద్వారా ఏది కావాలో ఇంకా కులంలో అనేది కూడా చూసే ఒక పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఎక్కడైనా వేరే రాష్ట్రంలో మనం ఇటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారో మా సీఎం గారు అని చెప్తే ఆశ్చర్యపోతున్నారు జనాలు అంటే పరిముట్లు ఇచ్చేసి మేము బీసీలకు ఒక ఇస్త్రీ పెట్టి ఒక టైలరింగ్ మెషిన్ ఒక వల ఇచ్చేసి పరిపూర్ణ న్యాయం చేసినానని చెప్తా ఉన్నా చెప్పిన చంద్రబాబు నాయుడు ఇక్కడ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అంటే మనమంతా ఒకటే గుర్తుంచుకోవాలి ఈరోజు ఇక్కడ ఒక మున్సిపల్ చైర్మన్ అయినారంటే అది ఒక సమీకరణంలో భాగంగా ఇది మనము ఎల్లప్పుడూ కూడా మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రుణము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎట్లా తీర్చుకోవాలంటే రాబోయే ఎలక్షన్స్ లో ఇదే కొంతకల్ నియోజకవర్గంలో ఉన్న మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఓనర్లందరూ కూడా మనం యూనిటీతో అత్యంతమైన యూనిటీతో మళ్ళీ జగన్ గారు రావాలి అని మళ్ళీ జగన్ గారే కావాలి అని ప్రతి వెనకబడిన కులాల వర్గాల వాయిస్ అని మనందరూ వెంటనే చాలా మెజారిటీతో గెలిపించుకొని అందరూ మనం ఎప్పుడు రుణపడే విధంగా మనం పనిచేయాలని మీ అందరినీ కూడా ఒక బీసీ కులానికి చెందిన అమ్మాయిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నానని ఈరోజు వినమించుకుంటున్నాను అదేవిధంగా స్త్రీలకు కూడా న్యాయం చేసిన ఘనత ఇచ్చిన ఘనత మన జగన్ అన్నది ఎందుకంటే మహిళలు కేవలం వంటిల్లో అంటారు అక్కడికే పరిమితం అనేది కాకుండా ఈరోజు వంటిల్లో కూడా పని చేసుకొని ఇంటి పని చేసి బయట రాజకీయం ఇంత అనర్హంగా మాట్లాడి కూడా మనం చేస్తున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అని యావత్ మహిళా లోకం కూడా నేను సైతం అని ఈరోజు రాజకీయం చేసే పరిస్థితి ఈరోజు వేదికలో చూస్తున్నాం మహిళకు నామినేటెడ్ పోస్ట్ మహిళకు నామినేటెడ్ వర్క్ లో కూడా వాట అంటే ఈరోజు మహిళా సాధికారత వైపు మనం అడగేస్తున్నాం అమ్మఒడి ద్వారా ఇదే రిప్రజెంటేటివ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉండాలి అని సర్పంచ్ రిజర్వేషన్ ఎంపీటీసీ రిజర్వేషన్ జెడ్పీటీసీ రిజర్వేషన్ ఎంపీపీ రిజర్వేషన్ అన్ని దాంట్లో కూడా బీసీలను ఒక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా గుర్తించిన ఒక వ్యక్తి మన జగన్ అన్న ఈరోజు మనం చూస్తున్నాం జగన్ అన్న బస్ యాత్ర ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ లో రాష్ట్రంలో చైతన్యం నింపాలని బస్ యాత్ర కూడా మనం చేసినాం శ్రీకాకుళం టు అనంతపురం వరకు కూడా బస్ యాత్ర జరిగింది నేను చూసిన సత్యం ఏందంటే బస్ యాత్రలో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మనమందరూ కూడా బస్ యాత్ర చేస్తూ వస్తున్నాం ఈ రూట్ లో వచ్చే తరుణంలో చాలా ప్లేసెస్ కూడా విజిట్ చేసినాం ప్రతి ఒక్క నియోజకవర్గం ఎక్కడెక్కడైతే మనమంతా కవర్ చేసుకొని వచ్చినాం అక్కడంతా కూడా జనాలు నీరాజన పడుతున్నారు జగన్ ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ కావాలి అన్న నినాదంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెనకబడిన కులాలందరూ కూడా ఆరాధిస్తున్నారు అదేవిధంగా మనం చూస్తున్నాం గత ప్రభుత్వంలో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు ఈరోజు బీసీలందరికీ కూడా పెద్దపీట వేసిన మహానుభావుడు మన జగన్ అన్న బీసీలకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పనిముట్లతో అదేవిధంగా ఏదో ఒక రెండు మూడు స్కీమ్ పెట్టేసి మమ అని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు 54 కార్పొరేషన్ అంటులో ప్రతి ఒక్క కులం కూడా కవర్ చేసుకుంటూ ప్రతి కార్పొరేషన్స్లో డైరెక్టర్స్ అన్ని ప్రాంతాలకు రంగాలకు చెందిన ప్రతి వ్యక్తిని కూడా పెడుతూ ఈరోజు కార్పొరేషన్స్ ద్వారా ఏది కావాలో ఇంకా కులంలో అనేది కూడా చూసే ఒక పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఎక్కడైనా వేరే రాష్ట్రంలో మనం ఇటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారో మా సీఎం గారు అని చెప్తే ఆశ్చర్యపోతున్నారు జనాలు అంటే పరిముట్లు ఇచ్చేసి మేము బీసీలకు ఒక ఇస్త్రీ పెట్టి ఒక టైలరింగ్ మెషిన్ ఒక వల ఇచ్చేసి పరిపూర్ణ న్యాయం చేసినానని చెప్తా ఉన్నా చెప్పిన చంద్రబాబు నాయుడు ఇక్కడ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అంటే మనమంతా ఒకటే గుర్తుంచుకోవాలి ఈరోజు ఇక్కడ ఒక మున్సిపల్ చైర్మన్ అయినారంటే అది ఒక సమీకరణంలో భాగంగా ఇది మనము ఎల్లప్పుడూ కూడా మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రుణము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎట్లా తీర్చుకోవాలంటే
రాబోయే ఎలక్షన్స్ లో ఇదే కొంతకల్ నియోజకవర్గంలో ఉన్న మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ కూడా మనం యూనిటీ తో